స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్లో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సాపూర్ చౌరస్తా వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు మిఠాయిలు తెప్పించుకొని బాణసంచ పేల్చారు. సమష్టిగా ఎన్నికల్లో విజయం సాధించిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజ్రెడ్డి, పిసిసి రాష్ట్ర నాయకులు రవీంద్ర రెడ్డి అనంతరం మాట్లాడుతూ, మార్పు మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు రాహుల్ గాంధీ గారి గెలుపు. రాబో రోజుల్లో తెలంగాణలో కూడా విజయం సాధిస్తుందని అన్నారు. దేశంలో సుస్థిర పాలన కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. మతం, కులాలు మరియు ప్రాంతంతో సంబంధం లేకుండా వర్గ ప్రతిపాదికన స్పష్టమైన ధ్రువణత ఉంది. ఇది పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా సోషలిజం మరియు కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం సాధించింది విజయం అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేవి కర్ణాటక ప్రజలందరికీ మన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన చేతులు జోడించి ప్రజలందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను, వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు కర్ణాటకలో జరిగిన తీర్పు ఇది మార్పుకు నాంది. ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక డబ్బుతో అహంకారంతో నియంతృత్వ పోగడలతో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా కుంటుపరిచి రాజ్యం ఏల్తున్న తీర్పు, ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఇది. ఈ మార్పు ఇత్తడితో ఆగదు. ఈరోజు కర్ణాటకలో స్టార్ట్ అయింది, రేపు మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ రాష్ట్ర దేశవ్యాప్తంగా జరిగే ప్రతి ఎన్నికల్లో ఇది ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి నాయకుడు మరియు నా సహచరులు రవీందర్ రెడ్డి గారు మరియు అంజనేయులు గారు మరి మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం, ఈ విజయోత్సవం జరిపించుకున్నాం. అందరి మనసుల్లో ఒకటే కాంతి కనబడుతుంది, వెలుగు కనబడుతుంది. ఈ పీడ ఎప్పుడు పోతుంది? ఈ టీఆర్ఎస్ పీడ ఎప్పుడు పోతుంది? ఈ కేసీఆర్ పీడ ఎప్పుడు పోతుంది? మోడీ పీడ ఎప్పుడు పోతుంది అని ప్రజల కళ్ళల్లో కనబడుతుంది. కాబట్టి అది ప్రస్ఫుటంగా కనబడుతుంది. వచ్చే మాసాల్లో 5 మాసాలు ఉన్నాయి. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి నాయకునికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్లో జెండా ఎగరవేయడం ఖాయం, అది మీ కళ్ళల్లో కనబడుతుంది. మార్పు కోరుకుంటుంది యువ దేశంలోనే. మార్పుకు కర్ణాటక శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మనం ఏమంటున్నాంటే, భారతదేశంలో కార్పొరేట్ రంగానికి బీజేపీ వత్త సల్కుతుందని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు గర్వపడుతున్నాం. ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసానికే పనిచేస్తానికి కర్ణాటక ఎలక్షన్లే నిదర్శనం. ఇంకొక విషయం కూడా, మా హాది నాయకత్వం కూడా కాక కార్కే గారి నాయకత్వంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ పనిచేసి స్వేచ్ఛాయుతంగా ఎలక్షన్లో ఓట్లు వేయండి అని కర్ణాటక ప్రజలను అప్పీల్ చేసినప్పుడు, వాళ్ళు ధర్మానికి అధర్మానికి జరిగినప్పుడు ధర్మం వైపే కర్ణాటక ప్రజలు ఉండడం జరిగింది. మోడీ గారు కాలుకు బలపం కట్టుకొని ఎన్నో 1000 కోట్ల రూపాయలను వెచ్చించి కర్ణాటకలో చేసిన చాలామంది తెలుగు ప్రజలను చెప్పడం జరిగింది. ఇక్కడ బీజేపీ దేశంలో పోతే మాత్రమే దేశం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాంది అవుతాయి, కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకోరు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. అందుకోసానికే ఈ సందర్భంగా 2 విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగు ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ,
ఆలోచించుకోవాలి. తరుణమాసనమైంది. బీజేపీ టిఆర్ఎస్ కూడా రెండు ఒకటే, రెండు ఒకటే గాడి చెందిన పక్షులు అవి. అందుకోసానికి ఈ రోజు తర్వాత అక్కడ బీజేపీ అయితేనేమి, ఇక్కడ టిఆర్ఎస్ అయితేనేమి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ప్రజలను మోసం చేస్తున్నారు. కనుక మీరందరు కూడా మేధావులు, కర్షకులు, కార్మికులు అందరు కూడా మరోసారి ఆలోచించుకోవాలి. సమన్వయమాసనమైంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ బతకాలా. ఈరోజు కర్ణాటకలోని మార్పు వచ్చిందంటే తెలంగాణలో కూడా ఈరోజు మార్పు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసానికి పత్రికా సోదరులు కానీ, మేధావి వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటేనే ఈరోజు దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దయచేసి అందరు కూడా ఐక్యతతో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈరోజు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ జెండానే ఆయుధంగా, కాంగ్రెస్ ఎజెండానే ప్రజల్లో తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది. అందుకోసానికి మేమందరం కూడా కర్ణాటక ప్రజలకు చేతులు జోడించి బీజేపీని అంతమొందించడానికి, దేశంలోని అంతమొందించాలని చెప్పేసి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ అంకుట దీక్షతో పాదయాత్రకి ఇది మార్పు జరిగింది. ఖచ్చితంగా 100కి 100% బీజేపీని అంతమొందిస్తారని చెప్పేసి గుర్తు చేస్తూ కర్ణాటక ప్రజలకు నాయకత్వాన్ని కూడా కృతజ్ఞతలు తెలుస్తుంది.